వైసీపీ బోటాన్ క్యాంప్ క్లోజ్. ఇంటి బాట పట్టిన ఎమ్మెల్యేలు. రాజ్యసభకు చంద్రబాబు మూడో అభ్యర్థిని పెడతాడట. ఈ లీకు బయటికి వదిలిందే టీడీపీ. ఓ జలక్ ఇవ్వడమే కాదు, ఏమాత్రం అవకాశం వచ్చినా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మరీ చంద్రబాబు గెలిపించుకునేవాడే. ఎప్పుడైతే ఈ సమాచారం బయటికి వచ్చిందో వైసీపీ అలర్ట్ అయిపోయింది. ఇక తప్పదు కదా, తమ క్యాంప్ నుంచి ఏ ఇద్దరునో ముగ్గురునో చంద్రబాబు ఎగరేసుకుపోయినా కొంప కొల్లేరే అవుతుంది. ఒక రాజ్యసభ సీటుతో ఏదో పోతుందని కాదు, చంద్రబాబుకు మరో నైతిక విజయాన్ని ఇచ్చినట్లు. వైసీపీ పార్టీ శ్రేణుల్లో మరింత నిరుత్సాహం. సో అందుకని జగన్ దీని సంగతేంటో చూడన్నా అని విజయసాయిరెడ్డికి అప్పగించేశాడు. ఇంకేముంది, ఆయన కొద్ది కాలంగా మంచి ఫామ్లో ఉన్నాడు కదా, ప్లాన్ చేశాడు, బాధ్యతలు అప్పగించాడు. చలో క్యాంప్ ఎక్కడికి తీసుకువెళ్ళాలి అందరూ ఎక్కడికెక్కడికో అనుకున్నారు. ఎవరూ పెద్దగా అంచనా వేయని బోటాన్ తీసుకువెళ్లారు. అంతకుముందే అచ్చెన్నాయుడు ఓ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేతో, సీఎం రమేష్ మరో ఎమ్మెల్యేతో మాట్లాడిన మాటలు రికార్డు చేసుకున్నది వైసీపీ. ఇంకా పకడ్బందీగా సాక్ష్యాలు సేకరించాలని ఓ ప్లాన్ కూడా వేసింది. అంత అవసరం రాకుండానే చంద్రబాబు వెనక్కి తగ్గాడు. ఇటీవల బీజేపీతో వ్యవహారాలు బిడుచుకొట్టడం, తనకు వ్యతిరేకంగా కేంద్రంలో రచ్చ చేయడానికి వైసీపీకి ఛాన్స్ ఇవ్వడం ఎందుకనే ఆలోచన, వీటితో పాటు రాజ్యసభ ఓటింగ్లో ఎవరెవరకు ఓటు వేశారనే వివరాలను, ఇప్పటికే కోర్టులో ఉన్న ఫిరాయింపుదారుల అనర్హత వేటు కేసులో సాక్ష్యాలుగా పెడితే ఇబ్బంది ఎదురవుతుందనే ఆలోచన, పొరపాటున మూడో సీటు కోసం వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ప్రలోభాలకు దిగితే ఓటుకు నోటు వంటి పొరపాటు దొరికితే మరింత ఇబ్బంది. పైగా ఇప్పుడు ఎలాంటి ఛాన్స్ దొరికితే మోడీ అస్సలు ఊరుకోడు అనే ఫీలింగ్తో చంద్రబాబు ఇక మూడో సీటుకు పోటీ వద్దులే అనుకున్నట్లు ఉన్నాడు. సో ఇంకేముంది, భూటాన్లో క్యాంప్ క్లోజ్ అయినట్లే, వచ్చేయండి, ఎందుకైనా మంచిది, సోమవారం మధ్యాహ్నం వరకు చూసి బయలుదేరండి అని వైసీపీ ఆఫీసు నుంచి ఆదేశాలు. ఎలాగూ వచ్చాం కదా, ఆ సీటు గెలిచేస్తున్నాం, మరో రెండు రోజులు ఆ ప్రకృతి ఒడిలో సెలబ్రేట్ చేసుకుని పోదాం అంటున్న ఎమ్మెల్యేలు ఉన్నారట.